జిల్లా మాలపాడు గ్రామంలో నవరత్నాల్లో భాగంగా పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు పాల్గొని రిబ్బన్ కట్ చేసి అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. కార్యక్రమం అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్న వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు కార్యక్రమంలో ఎంపీడీఓ ఎంఆర్ఓ మరియు మండల స్థాయి అధికారులు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అరాతన్నా ప్రతి ఒక్కరు కూడా అవకాశం కల్పిస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఏ విధంగా కూడా మహిళలకి అన్ని విధాల గౌరవ ముఖ్యమంత్రి గారు అనాది నుంచి కూడా ఆడవాళ్ళకి ఎలాంటి ఆస్తులు కానీ ఎలాంటి కనీసం కూడా వారికి గౌరవాన్ని కూడా తక్కువగా చూడటం ఇవన్నీ జరిగినాయని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ళకి రాజకీయాల్లో కూడా పెద్ద భాగం హక్కు కల్పించాలని చెప్పి కంపల్సరిగా రాజకీయ పదవుల్లో మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి చట్టం చేయడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగాల్లో కూడా 50% ఆడవాళ్ళకి ఇవ్వాలని చెప్పి చట్టం చేయడం జరిగింది. ఆడవాళ్ళని ఎక్కడైనా అపర్యాదగా మాట్లాడితే వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి దిశా చట్టాన్ని చట్టం చేయడం జరిగింది అసెంబ్లీలో. ఇలా అదేవిధంగా మహిళలకి ఒక అవకాశం కల్పించాలి, పేదవాళ్ళకి ఒక ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి ప్రతి పేదవాళ్ళకి ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇళ్ల స్థలం ఇవ్వాలని చెప్పి ఈరోజు ఇళ్ల స్థలం ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎవరికైనా రాను వాళ్ళు ఇందాక చెప్పాను, రాను వాళ్ళకి మళ్ళా వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తాం, రానటువంటి వాళ్ళు మీరు అప్లై చేసుకోండి అవకాశం కల్పిస్తాం. అదేవిధంగా మన బల్లమోటు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో బల్లమోటులో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి ఇందాక బోరగా అడిగారంట తహసీల్దార్ గారు చెప్తున్నారు కంపల్సరిగా ఈరోజు బోరేపిస్తాం. వాళ్ళందరికి కూడా బల్లాపల్లిలో పట్టాలు ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. బల్లాపల్లిలో ప్రతి ఒక్కరికి కూడా పట్టా ఇచ్చి దాంట్లో ఇల్లు నిర్మాణం జరిపించే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ సందర్భంగా తెలియపరుస్తున్నాను. కంపల్సరిగా బల్లమోటోళ్ళకి అందరికి అవకాశం కల్పిస్తాం. ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టించి వాళ్ళని గృహప్రవేశాలు చేపించే బాధ్యత ఈ ప్రభుత్వం బాధ్యతగా రాకుండా నేను కూడా మీకు సపోర్ట్గా ఉంటాను. అదేవిధంగా తహసీల్దార్ గారు కూడా మాట్లాడటం జరిగింది. మరి మీ అందరికి కూడా ఇక్కడ ఇవాళ స్థలాలు ఈ ఫ్లాట్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఇల్లు నిర్మాణం చేపిస్తాం. ఎక్కడ కూడా సందేహం లేదు, ఫ్లాట్ అయితే కాదు ఇల్లుగా కట్టిస్తాం. మరి ఇన్ని నవరత్నాలు అని చెప్పి అన్నిట్లో రైతులకు కూడా 13,500 6 ఎకరం పొలంలో రైతులకు కూడా 13,500 రూపాయలు ఇవ్వటం జరిగింది. ఎకరం పొలం ఉన్న రైతుకు కూడా 13,500 రూపాయలు ఇవ్వటం జరిగింది రైతు భరోసా కింద. అదేవిధంగా పూర్తి స్థాయిలో ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి పార్టీలు చూడకుండా కులాలు చూడకుండా మతాలు చూడకుండా అంతకుముందు ప్రభుత్వంలో 65 సంవత్సరాలు నిండితే కానీ పెన్షన్ ఇచ్చేవాళ్ళు కాదు, మన ప్రభుత్వంలో 60 సంవత్సరాలు నిండగానే మరి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అవకాశాలకి. అదే కాకుండా ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకి అంటే 45 సంవత్సరాలు నిండగానే వాళ్ళకి 18,750 రూపాయలు ఇవ్వటం జరుగుతోంది. ఇక్కడ లబ్ధిదారులు ఎవరన్నా ఉంటే చేతులెత్తాలి. 18,750 వచ్చిన మహిళలు బాబు ఓకే మైనార్టీ కింద 18,700 వచ్చింది. ఏలూరు నగరంలోని సెయింట్ ఆన్స్ డిగ్రీ కళాశాల సమీపంలోని ట్రై జంక్షన్ వద్ద నూతనంగా నిర్మించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం